హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు శారీకి కుచ్చులు కట్టుకుంటాం కదా అవి మనం ఇంట్లోనే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే వర్క్ చూడండి ఫస్ట్ అయితే మనం శారీ తీసుకుంటాం కదా ఆ శారీకి సిల్క్ థ్రెడ్స్ ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి శారీ అయితే ఇలా టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది దానికి నేను ఇలా టూ కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను ఫస్ట్ మనం ఇలా కలర్ మ్యాచ్ అయ్యేవి ఏవైనా కానీ సిల్క్ థ్రెడ్స్ అనేవి సెలెక్షన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇలా ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో మనం టౌజల్స్ అనేది వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా టేప్ తీసుకొని మనం మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను ఫస్ట్ నేను ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాంక్ కానీ లేదా ఇలా స్కేల్ తీసుకున్నాను నేను ఇలా సిల్క్ థ్రెడ్ని ఇలా రౌండ్గా చుట్టాలి ఇలా మనకి వన్ ఎయిటీ స్టాండ్స్ కానీ టూ హండ్రెడ్ స్టాండ్స్ మనకి కుర్చు బాగా కనిపించాలంటే వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ స్టాండ్స్ ఇలా నీట్గా చుట్టుకోవాలి ఫస్ట్ చూడండి నేను వన్ ఎయిటీ స్టాండ్స్ చుట్టాను చుట్టిన తర్వాత వీటిని నీట్గా ఒక లెవెల్కి అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని ఆ చివరన ఫ్యాబ్రిక్ లూ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ లూని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆ థ్రెడ్స్ని పక్కన పెట్టుకున్నామంటే అవి మనకి స్ట్రైట్గా అయిపోతాయి తర్వాత నేను ఆ శారీ బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా కాటన్ థ్రెడ్ ఒక టెన్ స్టాండ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఇలా శారీ ఉంది కదా శారీకి రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి మళ్ళీ కింది వైపు నుండి పైకి స్టిచ్ చేసి నీడిల్ని మిడిల్ లెక్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం నీడిల్ తీసుకునే ముందు నేను ఈ శారీకి బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఆ బీడ్స్ ఈ నీడిల్ అయి ఉంటుంది కదా నీడిల్ అయికి సరిపోతాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని ముందు అలాంటి సరిపోయే నీడిల్ని అయితే తీసుకోవాలి ఫస్ట్ రౌండ్ టైప్ స్మాల్ బీడ్ మళ్ళీ బిగ్ బీడ్ మళ్ళీ స్మాల్ బీడ్ అయితే తీసుకున్నాను చివరిలో క్యాప్ బీడ్ ఉంటుంది ఆ క్యాప్ బీడ్ని అయితే తీసుకుంటున్నాను మనకి ఎలాంటి బీడ్స్ అయితే కావాలో అలాంటి బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ కింద కాటన్ థ్రెడ్ లెంత్ ఉంచుకొని ఆ థ్రెడ్ని అయితే కట్ చేశాను ఇప్పుడు వీటిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా నాట్స్ వేస్తున్నాను ఒక టూ నాట్స్ వేసుకున్నాను ఇలా టూ నాట్స్ వేసుకున్న తర్వాత ఇంకొక నాట్ ఇలా దగ్గరగా వేయాలి ఇలా దగ్గరగా వేసి మనం టూ హండ్రెడ్ స్టాండ్స్ సారీ వన్ ఎయిటీ స్టాండ్స్ అయితే సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఆ వన్ ఎయిటీ స్టాండ్స్ని ఈ గ్యాప్లో నుండి ఈ విధంగా తీసుకొని మనకి కుచ్చు లెంత్ అనేది ఎంత అయితే కావాలనుకుంటామో అంత ఉంచుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇలా టూ నాట్స్ అయితే వేస్తున్నాను ఇలా టూ నాట్స్ వేసి ఆ చివర్లు ఒక సైడ్కి వెళ్ళేలాగా చూసుకొని ఆ థ్రెడ్స్ అన్నిటినీ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి పక్కకు అనేది పోకుండా ఇప్పుడు ఒక టూ స్టాండ్స్ జరీ థ్రెడ్ అయితే ఉంటుంది అది ఇంకొక నీడులతో తీసుకొని ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఒక ఫింగర్తో కింద ఈ జరీ థ్రెడ్ని పట్టుకొని ఇలా ఒకసారి లాక్ అయితే వేస్తున్నాను ఇలా లాక్ ఇస్తే ఆ థ్రెడ్ని టైట్గా కొంచెం టైట్గా లాగి మళ్ళీ ఇంకొకసారి లాక్ చేసుకుంటున్నాను ఇలా టూ టైమ్స్ లాక్ అయిన తర్వాత ఒక టూ టైమ్స్ నీట్గా చుట్టి కుర్చికి మిడిల్లో నుంచి కింది వైపుకి ఈ విధంగా స్టిచ్ చేసి కిందికి గట్టిగా లాగాను తర్వాత మనకి టాజిల్ లెంత్ ఎంత అయితే కావాలో అందించుకొని ఆ కుర్చుని అయితే కట్ చేసేయాలి నేను వన్ ఇంచ్ కన్నా తక్కువ పెడుతున్నాను బేబీ కుచ్చు కోసం ఇలా టూ 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 కలర్స్ తీసుకున్నాను కదా టూ కలర్ అవి టూ కలర్ ఇవి స్టిచ్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్